హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. సో గాయస్, ఈరోజు వచ్చేసి మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం మనం. సో చూసుకుంటే మావాడైతే గోల్డ్ ఆర్మర్ వేసినాడు, ఇక్కడే స్కెల్టన్స్ని అయితే చంపి తీసుకున్నాను అనమాట ఇది. సో ఒకడైతే హెల్మెట్టు ఇంకా ఆర్మర్ వేసుకుని వచ్చినాడు, సో చంపిన. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అయితే ఒకటి చూపించాలి, తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఎస్, ఇదే విలేజర్ ట్రేడింగ్ హాల్. అండ్ దీంట్లో చూసారు కదా తమ్నైల్లో, సో సిల్క్ టచ్ అయితే ఇచ్చే విలేజర్ అయితే ఉన్నాడు. సో సిల్క్ టచ్ అండ్ రెస్పిరేషన్ త్రీ కాదు వన్, ఎస్ రెస్పిరేషన్ వన్. అండ్ సిల్క్ టచ్ విలేజర్ అక్కడ ఉన్నా. సిల్క్ టచ్ వీడు రిప్టైడ్ అంట, రిప్టైడ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ వీడు ఫైర్ ఆస్పెక్ట్ నైస్ నైస్ రాను, నాకు కావాలి. నేను ఇట్టే ఉండు, ఓకేనా, ఇట్టే ఉండు. సో ఫైర్ ఆస్పెక్ట్ అంట. అండ్ ఇక్కడ ఏంటిది, ఈడే సిల్క్ టచ్ చూడు. సో మనకి ఈడే కావాల్సింది మెయిన్, ఈడే సిల్క్ టచ్. అండ్ గైస్, ఫార్చ్యూన్ 3 కోసం కూడా ట్రై చేయాలి విలేజర్స్ దగ్గర. సో ట్రై చేస్తా పక్కా. అండ్ ఓకే, నేను డోర్ తీస్తే వీళ్ళు కుంభకర్ణల్లో వచ్చేస్తారు, ఇక నేను డోర్ తీయట్లేదు. సో ఇటువైపు అయితే వెళ్దాం మనం ఫస్ట్. సో పైకి వెళ్ళి ఇక్కడ నేను షుగర్ కేన్ ఫామ్ కూడా బయట పెట్టాను, ఎందుకంటే వీళ్ళకి పేపర్స్ కోసం మనకైతే పేపర్స్ కావాలి కదా ఎక్కువ. సో అందుకే షుగర్ కేన్ ఫామ్ అయితే పెట్టాను. అండ్ ఒకసారి పైకి వెళ్దాం. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను ఏం చేయను, సో నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఎక్స్ప్లోరేషన్. సో నాకు ఒకే ఒక కోరిక, డెజర్ట్ టెంపుల్ దొరకాలి. సో డెజర్ట్ టెంపుల్ కానీ ఓషన్ మాన్యుమెంట్ కానీ, ఓషన్ మాన్యుమెంట్ దొరికిన దాంట్లో ఏం పెద్ద లూట్ ఉండదు, ఓన్లీ గోల్డ్ బ్లాక్స్. అది మనం ఒక రెండు గంటల కూర్చుంటే అయిపోద్ది. సో ఇక్కడ అండ్ నేనైతే ఇప్పుడు ఇది కూడా చేసుకోవాలి, సో ఐరన్ ఆర్మరు. ఇప్పుడు అవసరంలో గోల్డ్ ఉంది కాబట్టి మనకి. సో తర్వాత చేసుకుందాం. అండ్ సో గోలెమ్స్ అయితే ఇంకా స్పాన్ అవ్వట్లేదు ఎందుకో, సో నాకు అర్థం కావట్లేదు. సో గోలెమ్ స్పాన్ అవ్వట్లేదు ఎందుకో. సో నాకైతే ఐరన్ ఫామ్ పట్టాలనిపిస్తుంది, బట్ అవసరంలో మనకి ఉన్నది కదా గోలెమ్స్. సో గోలెమ్ స్పాన్ అయితే వాడిని వేసేయటం. ఒక్కొక్కడికి మ్యాక్సిమం 5 ఐరన్ దాకా వస్తుంది. ఇవి రోటన్ ఫ్లస్ పాడేద్దాం, ఇది నాకే వస్తుంది పొద్దుకలా. సో ఇంకా వేట్ని కిల్ చేయలేదు. అండ్ షీప్స్ని కోసిన కిల్ చేశాను, సో ఇంకా వేట్ని కిల్ చేయలేదు. ఇంకా కోల్డ్ని ఇంకా పిక్స్ని కిల్ చేయలేదు. సో విలేజర్స్లో ఇద్దరిని అయితే చంపేశాను, ఎందుకంటే వాళ్ళు మంచి ట్రేడ్స్ అయితే ఇవ్వట్లేదు. ఎంతసేపు మార్చింది గైజ్, ఒక పావుగంట వరకు మార్చినట్టున్నా. సో అది బట్ వాళ్ళైతే మారట్లేదు వాళ్ళ ట్రేడ్స్, అందుకే. ఇల్లు పొటాటో తినరా, నాకు ఈ పొటాటో అవసరం లేదు. సరే బయట పడేద్దాం, బయట రే, బయటకు వెళ్ళరా. వీళ్ళు డోర్లతో ఆడుకుంటున్నారు అబ్బా. ఓకే, ఇక్కడ పడింది ఏంది అయ్యా, నాకు మైనింగ్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయితే. ఇక్కడ కాదు, ఓకే పైన ఉంది. అరే పైన ఓకే పైన ఉంది. సో నాకు రికార్డ్ చేసేటప్పుడే ల్యాగ్ వస్తుంది, మిగతా ప్రాసెస్ ల్యాగే లేదు. సో రికార్డ్ చేసినప్పుడు ఎందుకు ల్యాగ్ వస్తుంది నాకు, ఏమో రికార్డర్తో నా తప్పు నా తెలీదు. సో ల్యాగ్ అయితే నాకు తెలీదు ఎట్లా వస్తుందో. నాది 4GB ర్యామ్, అలాగే షేడర్స్ కూడా లేవు. సో 4GB ర్యామ్ అంటే ల్యాగ్ తక్కువే ఉండిద్ది. నేను చంక్స్ కూడా ఎక్కువ పెంచుకోలేదబ్బా, చంక్స్ కూడా ఎక్కువ పెంచుకోలేదు నేను. అయినా కానీ ల్యాగ్ వస్తుంది. అండ్ యానిమేషన్ కూడా తగ్గించా, ఇప్పుడు చూడండి అసలు నడిచే యానిమేషనే ఉండదు. సో ఓకే. అండ్ ఇక్కడ ఓకే, ఎమరల్డ్ చూపిస్తే అన్ని వస్తువులు బయటికి తీస్తున్నారు, ఫ్రీ గీర అంటే అసలు ఇరు. ఓకే, సో గోలెం బాబేలు అయితే అసలు స్పాన్ అవ్వట్లేదు. అండ్ ఒక్క సెకండ్ గైస్, సో నేనైతే కొంచెం బెడ్స్ చేయడానికి వాళ్ళకి కలెక్ట్ చేస్తున్నాను అన్నమాట. ఊళ్ళు 20 కలెక్ట్ చేసా ఇప్పటికి. అండ్ ఇప్పుడు సో బాగా ఊలు కావాలి నాకు, 1 stack పైనే కావాలి, ఎందుకంటే బెడ్స్ చాలా కావాలి నాకు, ఒక 20+ బెడ్స్ అయితే కావాలి. అండ్ ఇక్కడ 2 షీప్స్ ఉన్నాయి. ఓకే కిల్ చేసాడు, కిల్ కాదు షియర్ చేద్దాం. షియర్తో తీస్తారు 2 ఊలు వస్తుంది. సో కిల్ చేస్తే 1 ఊలేమో ఓన్లీ.
అండ్ ఇక్కడ గడ్డి తీసేద్దాం. సో ఓకే, షీర్స్ తీయకూడదు కదా, షీర్తో తీస్తే గడ్డి గిడ్లకు వచ్చిన. అండ్ రివిన్, ఓకే, దీంట్లో నడవటానికి అసలు ప్లేసే లేదబ్బా. అండ్ అక్కడ ఐరన్ ఉంది, నాకు ఐరన్ కావాలి, ఐరన్ కావాలి, ఐరన్ అమ్మా. ఓ షేట్, వాన పడుతుంది, నా అక్కడ బెడ్ లేదు. సో ఇది నేను తీసుకుని వెళ్ళిపోదాం. వాన పడేటప్పుడు పడుకోలేం, బట్ ఓకే పొద్దునేనబ్బా, నాకు భయం వేసింది నైట్ ఏమో అని. ఒక్కోసారి సడన్గా థండర్ స్టార్మ్స్ వస్తే అప్పుడు పడుకోపోతే ఇంకా బుగ్గ పాలే అయిపోయా ఇంకా ఫసక్. అండ్ అటువైపు వెళ్ళి ఐరన్ కలెక్ట్ చేసుకుందాం గైస్. అండ్ నాకు మాస్ బ్లాక్స్ అయితే కావాలి, సో దానికి సంబంధించిన ట్రేడర్స్ ఉంటారు కదా, అది కదా వాండరింగ్ ట్రేడర్ ఉంటారు కదా, వాడికాడే దొరుకుతాయి మాస్ బ్లాక్స్. 1 ఎమరల్డ్ ఇస్తే 2 బ్లాక్స్ ఏమో ఇస్తాడు ఆడు. సో నాకైతే అది కావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిక్ చేసుకుంటా వెళ్దాం, నేను పైన ఉంటాయి ఎందుకన్నా మంచిది. ఓకే, సో ఐరన్ కలెక్ట్ చేసుకుందాం, ఫటాఫట్ కలెక్ట్ చేసుకుందాం ఐరన్ని. సో ఓకే, ఇక్కడ అరే చాలా ఉంది అబ్బా ఐరన్. ఓ కింద కూడా ఉంది, అరే ఆల్ రైట్. సో ఐరన్ చాలా ఉంది ఇక్కడ, కోల్ కూడా ఉంది ఇక్కడ, కోల్ కూడా ఉంది. నాకు కరువే లేదబ్బా, ఈ వరల్డ్లో చాలా రీసోర్సెస్ దొరుకుతున్నాయి. బట్ ఐరన్ కొంచెం తక్కువ ఉంది, నేను మైనింగ్కి వెళ్ళట్లేదు కాబట్టి తక్కువ ఉంది. మైనింగ్కి వెళ్తే ఇంక ఎక్కువే, చాలా ఎక్కువ ఐరన్. సో ఒక పిగాక్స్తో మైన్ చే, ఒక పిగాక్స్కి సో ఒక 12-13 ఐరన్ ఇట్లా అట్లా దొరుకుతుంది. నేనైతే ఐరన్ పెద్దగా పట్టించుకోను, సో గోల్డ్ ఇంకా డైమండ్స్ లప్పీస్ వీటినే పట్టించుకుంటా. అండ్ రెడ్ స్టోన్ బిల్డ్స్ కూడా చేస్తాను నేను ఫ్యూచర్లో, కుదిరితే చేద్దాం రెడ్ స్టోన్ బిల్డ్స్ కూడా. రెడ్ స్టోన్ బిల్డ్స్లో ఏముంది, ఆటోమేటిక్ ఫార్మ్సే కదా, ఇంకా ఏముంటాయి రెడ్ స్టోన్ బిల్డ్స్లో? చాలా ఉంటాయి బా, రిపీటర్ బిల్డ్స్ రెడ్ స్టోన్ చాలా ఉంటాయి. ఫస్ట్ అయితే ఫామ్ సంగతి చూద్దాం. సో నేనైతే ఊరికే కలెక్ట్ చేసి ప్లాన్ చేయటం నాకు ఇబ్బందిగా ఉంది, అందుకే ఫస్ట్ నేనైతే ఫామ్స్ చూస్తా. సో కలెక్ట్ చేయటం, నేను ప్లాన్ చేయడం అయితే నాకైతే ఓకే, బట్ కలెక్ట్ చేయడమే కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. సో ఇంకా నైట్ అవ్వాలి. అండ్ గ్రావెల్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ, సర్లే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వెళ్దామా, వద్దు ఇంకా కలెక్ట్ చేద్దాం. కలెక్ట్ చేసి లోపల బెడ్స్ అయితే తయారు చేసి పెడదాం. ఇప్పుడు కాదు, నేను ఆఫ్లైన్లో పెట్టుకుంటా బెడ్స్, ఇప్పుడు ఓన్లీ కలెక్టింగే. సో ఓకే, మన ఇంట్లో కూడా పెరిగే ఉంటాయి షీప్స్కి, సో వెళ్దాం ఇంటికి. అన్నంతా 33 వచ్చినాయి, సరిపోతాయి లేవు మాత్రం. ఆ ఇల్లును మొత్తం బెడ్స్తో నింపాలంటే ఇంకా ఓకే, మంచి విషయమే. అన్ని విలేజెస్ రావాలి కదా ఫస్ట్, అన్ని బెడ్స్ ఉంటే. బట్ అప్పుడప్పుడు నేను కూడా పడుకుంటాడా, సో నేను అక్కడ ఉన్నప్పుడు ఒకవేళ నైట్ అయితే ఆడే పడుకుంటూ పోతా. చాలా పెరిగాయబ్బా, ఒక్కదాని తప్ప అన్నీ పెరిగినాయి. అండ్ కోస్కి షీర్స్తో లెదర్ తీయచ్చా అంటే తేలేం, అదొక మైనస్ పాయింట్. సో గైస్ ఎపిసోడ్ కిందే, సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్.